కళ్ళ ముంగట కనబడతా ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి కష్టకాలంలో విపత్తు వచ్చినప్పుడు మనందరం సమిష్టిగా ఎదుర్కోవాలి, పాజిటివ్ న్యూస్ను కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దయచేసి 33-34 వేల మందికి ఇప్పటి కరోనా వచ్చింది తెలంగాణలో, కానీ అందులో 98% మంది బాగా ఇంకపోతున్నారు. 98%. ఈరోజు మనం ఎక్కడైతే మహబూబ్ నగర్ కాలేజీ ఓపెన్ చేసుకుంటా ఉన్నామో, ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించుకుంటా ఉన్నాము, ఇక్కడ కూడా 100 పడకల కోవిడ్ ఉంది, ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఇది తెలియదు చాలా మందికి. తెలియకేమనుకుంటున్నారు, ఓన్లీ గాంధీ మాత్రమే ఉంది మొత్తం రాష్ట్రంలో, 4 కోట్ల మందికి ఒకటే హాస్పిటలా అని మాట్లాడుతూ ఉన్నారు. తప్పది. ఈ రకంగా ఎక్కడికక్కడ వికేంద్రీకరించి స్థానికంగా ఎక్కడికక్కడ సేవలు అందిస్తూ సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వారు పోరాటం చేస్తూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఇప్పుడు ఇంత పెద్ద విపత్తులో ఎక్కడో అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండొచ్చు, జరుగుతలేవు. అంతా మొత్తం 100% మొత్తం బాగుందని మంత్రి గారు కూడా ఎప్పుడు చెప్పట్లేదు, ఎవరం కూడా చెప్పట్లేదు. ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు, ఉంటాయి లోటుపాట్లు, ఉంటాయి. మనమే కాదు, అగ్రరాజ్యాలు, సుసంపన్నమైన దేశాలు, అమెరికా, ఇటలీ, స్పెయిను, బాగా డబ్బున్న రాష్ట్రాలు, బాగా డబ్బున్న దేశాలు, వాళ్ళే కింద మీద అయితే ఉన్నారు. మీరు వార్తలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా, వాళ్లకు 30,000 వెంటిలేటర్లు కావాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నది 11,000 వెంటిలేటర్లే న్యూయార్క్ లాంటి నగరంలో కూడా. అంటే ఈ రకంగా మనుషులు ఎక్కడ ఉన్నా ఈరోజు ఈ ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో ఎవరి శక్తి వంచన లేకుండా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దీన్ని దయచేసి పాత్రికేయ మిత్రులను కోరుతా ఉన్నాను. పాజిటివ్ స్టోరీస్ మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడన్నా ఒకవేళ కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏదో వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర పోతేనే ఏదో అయిపోతుంది అన్నట్టు భయపడి వాళ్ళని వెలివేసినంత పని చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే ఎవరికైనా రావచ్చు కరోనా, మీకు రావచ్చు, నాకు రావచ్చు. నిన్న మీరు చూసినారు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు వస్తున్నది, ప్రధానమంత్రులకు వస్తున్నది, రాష్ట్రపతులకు వస్తున్నది, ఎవరి అతీతులు ఏం కాదు. ఈ సామాజిక వెలిలాంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అంటే ఇది కేవలం అపోహల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆ అపోహలను తొలగించాల్సిన అవసరం, అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం, సందేహాలు తొలగించాల్సిన అవసరం సమిష్టిగా మనందరి మీద ఉన్నది. రెండవ మాట ఏంటంటే, ఈ సమయంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీల మిత్రులు కూడా నోరు బారేసుకుంటా ఉన్నారు. నోరు బారేసుకోవడం అంత ఈజీ రాజకీయాలు ఇంకోటి ఏది లేదు. నోరే బారేసుకోదలుచుకుంటే, విమర్శలే చేయదలుచుకుంటే మేము వాళ్ళకంటే గట్టిగా చేయగలుగుతాం. కానీ ఇది సమయం కాదు. ఏ ఎన్నికలు లేవు, దీనిలో ఇప్పటికిప్పుడు వచ్చేది ఏమీ లేదు. రాజకీయంగా లాభం వచ్చేది లేదు, నష్టం వచ్చేది లేదు. అందరం కలిసికట్టుగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా చేయాల్సిన ఈ సమయంలో, ప్రయత్నాలు చేయాల్సిన సమయంలో ఎవరు మాట్లాడినా చూస్తున్నాం ఏమంటారంటే, ఒక్కొక్క ఆయన వచ్చి మీరు పరీక్షలు చేయడం లేదంటారు. పరీక్షలు చేయడం లేదు అనే మాట అర్ధరహితమైన మాట. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు ఎంతమేరకు చేయాలో అంతమేరకు మంత్రి గారు చేస్తున్నామని ఒకసారి కాదు పలుమార్లు చెప్పినారు. ఇంకా పెంచమంటే ఇంకా పెంచుతామని కూడా చెప్పారు, చేస్తూ ఉన్నారు. పరీక్షలు చేయడం లేదనే మాట అర్ధరహితం. రెండవది, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అంటారు. ఒక ఆయన పత్రికల్లో స్టేట్మెంట్ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మరి కరోనా విషయంలో కేసీఆర్ గారు ఫెయిల్ అంటే మీరు కేవలం కేసుల సంఖ్య చూసి మరి పాస్ అయింది ఎవరో ఒకరు చూపెట్టండి నాకు ప్రపంచంలో. ఏదన్నా ఒక నాయకుడు, ఏదన్నా ఒక ప్రభుత్వం ఎక్కడన్నా గొప్పగా చేసినారు ఫలానా పని, దానివల్ల తగ్గింది, ఇదేదో ప్రభుత్వ సమస్యలాగా, ప్రభుత్వమే తెచ్చిన సమస్యలాగా మాట్లాడడం అనేదే బాధ్యత రాహిత్యం. ఈ సమయంలో చేయగలిగితే మాట సాయం చేసి ఆత్మస్థైర్యం పెంచి మంత్రి గారితో మాట్లాడి లేదా సిబ్బందితో మాట్లాడి ఎవరి శక్తి మేరకు వాళ్ళు తోడ్పడాలి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేయాలి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడి పనిచేస్తున్న వారి నైతిక స్థైర్యం దెబ్బతీయడం, ఈ రకమైన మాటలు మాట్లాడి పరిగెత్తుతున్న వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టడం ఇది మంచి విధానం అయితే కాదు. విమర్శలే చేయదలుచుకుంటే వారికంటే 100 ఇంతలు మేము చేయగలుగుతాం. మేము కూడా అనొచ్చు మరి భారతదేశం ఈరోజు 3వ స్థానంలో ఉంది కరోనా విషయంలో, అంటే మరి ప్రధానమంత్రి ఫెయిల్ అయిందా మేము అనాలనా? చాలా బాధ్యత రహితమైన మాట. ఆ మాట ఎవరైనా మాట్లాడితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇది పదవులతో సంబంధం లేని అంశం. ఇది ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడ అందరం కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడి వాళ్ళం అక్కడ మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ మాస్క్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ ఇంకొకరికి మనం అంటియ్యకూడదని ఒక స్ఫూర్తి పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి బాధపెట్టి పైశాచిక ఆనందం పొంది దీనివల్ల వచ్చేదేం లేదు, దయచేసి కలిసి రావాలని మిత్రులు నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు వికేంద్రీకరించి చాలా జిల్లాల్లో ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఇప్పుడే నాకు డాక్టర్స్ చెప్తా ఉన్నారు, డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పినారు, సార్ మాకు కూడా యాంటీజెన్ ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వచ్చినాయి సార్, ఈరోజు నుంచి ఇక్కడ కూడా వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం సార్ అని చెప్పారు. చాలా సంతోషం ఎక్కడికక్కడ ఈ రకంగా మంత్రి గారి నేతృత్వంలో, ఎందుకంటే ఈ సమస్య ఇప్పట్లో పోయేటట్టు లేదు. చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం
ఒకని ఈరోజే చూసినారు మీరు, రష్యాలో ఏదో వ్యాక్సిన్ వచ్చిందట, క్లినికల్ ట్రయల్స్ అయినాయట, కొన్ని కొన్ని అక్కడక్కడ సిల్వర్ లైనింగ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ అన్నట్టు అక్కడక్కడ కొన్ని ఆశావహమైన మాటలు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం, మందో వ్యాక్సినో ఇంత జల్ది వస్తే అంత మంచిది, కానీ అది వచ్చేదాకా జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి. అట్లని చెప్పేసి మొత్తం బంద్ పెట్టుకొని ఇళ్లలో కూర్చోలేని పరిస్థితి. ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా, మీరు ఎందుకు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు అందరినీ అన్ని పనులు చేసుకోమని చెప్పి మేము ఇళ్లలో కూర్చుంటే బాగుంటుందా? మంత్రులు, ఎమ్మెల్యేలు, మేమందరం ఇళ్లలో ఉండిపోయి మీరు మాత్రం పని చేయండి, మేము మాత్రం ఇళ్లలో కూర్చుంటాం భద్రంగా ఉంటామంటే బాగుంటుందా? మా పని మేము చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. కరోనాతో సహజీవనం అనేది తప్పదు అని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి ఆలోచన వారు చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక రెండు విషయాలు మాత్రం ముఖ్యంగా నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఒకటి, 98% మంది సర్వైవ్ అవుతున్నారు, రికవర్ అవుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో మీరు మనం చూసినారు, ఒక 94 మహిళ కూడా బయటకు వచ్చింది. 20 రోజుల పాప కూడా ఇబ్బంది లేకుండా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పాప బ్రహ్మాండంగా బయటకు వచ్చింది, ఆరోగ్యంగా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు పాపులర్ నాయకులు వి హనుమంతరావు గారు, ఆయన కూడా ఆరోగ్యంగా బయటకు వచ్చినారు. మన రాష్ట్ర హోంమంత్రి గారు మహమూద్ అలీ గారు ఆరోగ్యంగా బయటకు వచ్చినారు. 2% మరణాల సంఖ్య ఉన్నమాట వాస్తవం, కాకపోతే 98% రికవర్ అవుతున్న మాట కూడా వాస్తవం. దయచేసి నా విజ్ఞప్తి ఏమంటే 2% మీదే ఫోకస్ చేసి దాన్ని భూతద్దంలో చూపెట్టి భయపెట్టిన దానికంటే 98% రికవరీ ఏదైతుందో వాళ్ళు ఎట్లా రికవర్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా అవుతున్నారు, వాళ్ళు మానసికంగా ఎవరైనా రేపు జబ్బు సోకితే కూడా, వ్యాధి సోకితే కూడా మానసికంగా వాళ్ళని ఎట్లా సంసిద్ధుల్ని చేయాలా, దాని మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఒకటి. రెండవ నా విజ్ఞప్తి, ప్రతి క్రైసిస్లో కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇదొక సవాల్, మానవాళికే సవాల్. ఇందులో ఈరోజు మనం గర్వించదగ్గ ఒక విషయం కూడా ఉంది. భారతదేశంలోనే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన ప్రధానమంత్రికి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించండి, రెమ్డెసివిర్ పంపించండి, 2 మందులు పనిచేస్తున్నాయట అని చెప్పి ఆయన అడిగితే, భారత పారిశ్రామిక మన ఔషధ రంగం ఏదైతే ఉందో, ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసి అమెరికాకు ఇతర దేశాలు కూడా పంపిస్తూ ఉన్నారు. అందులో మనం గర్వించదగ్గది ఏంటంటే, భారతదేశంలోని 35-40% ఔషధ రంగం, ఔషధాలు మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఉత్పత్తి కావడం అనేది మనం గర్వించదగ్గ విషయం. 35-40% మీడియా మిత్రులతో నేను అదే కొడతా ఉన్నా, ఫార్మా అనగానే ఇదేదో మొత్తం కాలుష్యకారక పరిశ్రమ అని ఎప్పుడు చూసినా నెగిటివ్ స్టోరీలే. అట్లా కాకుండా ఈరోజు భారత దేశంలో తయారవుతున్న మందులు ప్రపంచానికే ఎట్లా పరిష్కారాన్ని చూపెడతా ఉన్నాయి, ప్రపంచానికి ఎట్లా సహాయపడతా ఉన్నాయి, ఇది చెప్పవలసిన అవసరం కూడా మన మీదే ఉంది. ఫార్మా అంటే ఎంతసేపు దాన్ని భూతంలాగా చూపెట్టి ఫార్మా సిటీ కడతామంటే అక్కడ ఉండే ప్రజల్ని రెచ్చగొట్టే పని కొంతమంది ఎవరైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. ఏది స్టార్ట్ చేసినా సమస్య ఉంటుంది, సమస్యను ఎట్లా అధిగమించాలనే మన తెలివి, మన పట్టుదల, మన నిబద్ధత దానితో చేసుకోవచ్చు. రెండవది మీరు చూస్తూ ఉన్నారు, వ్యాక్సిన్ రంగంలో కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించిన 6 కంపెనీలు, ప్రపంచంలో 100 కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వ్యాక్సిన్ కోసం. అందులో భారతదేశానికి సంబంధించిన 6 కంపెనీలు ఉన్నాయి. ఆ 6 కంపెనీల్లో 4 హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయి. భారత్ బయోటెక్ కానీ, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ కానీ, బయోలాజికల్ ఇవాన్స్ కానీ, శాంతా బయోటెక్ కానీ. సో ఈ రకంగా లైఫ్ సైన్సెస్ రంగంలో, జీవ ఔషధ రంగంలో హైదరాబాద్ నగరం తెలంగాణ భారతదేశంలోనే ఒక అగ్రభాగా నుండి కోవిడ్ క్రైసిస్లో కూడా అగ్రభాగాన మన ఇండస్ట్రీ కూడా ఉన్నది. వారిని కూడా సపోర్ట్ చేద్దాం. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు, వారికి మనం నైతిక స్థైర్యాన్ని అందిద్దాం. రాజకీయాలు ఇంకా చాలా టైం ఉంది, పొద్దు పెద్దలు చెప్తారు కదా, పొద్దుంది పొలం ఉంది, ఇంకా 3.5 ఏళ్ళ సమయం ఉంది. అప్పుడు కావాలంటే తూకిత్తా మైకిత్తా అవన్నీ అప్పుడు చూసుకోవచ్చు. 3 ఏళ్లకు ఎవరు ప్రజలకు నచ్చితే ఆనాడు వాళ్ళని గెలిపిస్తారు. కానీ ఇప్పటి నుంచే మొదలుపెట్టి, ఇప్పటి నుంచే మనం ఇంత విపత్తులో ఉన్నప్పుడు అడ్డమైన మాటలు మాట్లాడి, ఇప్పటి నుంచే అనవసరపు మాటలు మాట్లాడి మనసు గాయపరిచి, పనికి మాలిన పంచాయతీలు పెట్టి, ప్రజల్లో అపోహలు సృష్టించి, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని తగ్గించి, వైద్యులను పనిచేస్తున్న సిబ్బందిని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి సాధించేది ఏమీ లేదన్న మాట కూడా దయచేసి మా ప్రతిపక్ష పాత్రలు మిత్రులను కోరుతా ఉన్నాం. మీరు మంచి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. మొన్న మీరు చూసింటారు, ఒక ఆయన 12 గంటలకు మెసేజ్ పెడితే, పేపర్లో వచ్చింది మీరు చూసింటారు, 12 గంటలకు మెసేజ్ పెడితే స్పందించి ఆ మనిషిని వెంటనే తీసుకుపోయి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఇప్పించి అలా బతికిచ్చింది ఈటల రాజేందర్ గారు. ప్లాస్మా థెరపీని కూడా స్టార్ట్ చేసినారు. మనం ఇతర రాష్ట్రాల్లాగా ప్రచారం చేసుకోకపోవచ్చు, డబ్బా కొట్టుకోపోవచ్చు, పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చుకోపోవచ్చు, సైలెంట్గా పనిచేసుకుంటూ పోతున్నాం. ప్లాస్మా ఇప్పుడు నేను నాకు తెలిసే ఒక 4-5 తెలిసిన వాళ్ళు
మిత్రులు మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మాట వాళ్ళ సిబ్బందికి చెప్తే, రాజేందర్ గారి సిబ్బందికి చెప్తే, ప్లాస్మా కూడా అందించి కొంతమంది నయం చేసినారు. అంటే ఎవరి ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేస్తూ ఉన్న ఈ సమయంలో, ఈ క్రైసిస్లో కలిసికట్టుగా ముందుకు పోదాం. వైద్య ఆరోగ్య రంగంలో చేయవలసిన మార్పులు, ముందుకు తీసుకొని పోవలసిన మరి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మంత్రిగారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్య తెలంగాణగా కూడా మారుతుందనే విశ్వాసం నాకుంది. తప్పకుండా భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు పోదాం. ఈరోజు సహచార మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అయితే నేను ప్రతిసారి ఆయన కలిసిన ప్రతిసారి నేను అభినందిస్తూ ఉంటాను. ఈరోజు వస్తూ ఉంటే గర్వంగా అనిపించింది, ఎందుకంటే ఇదే పాలమూరులో నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ శంకుస్థాపనకు పిలిచింది అన్నాడు. తర్వాత ఈరోజు అదే పాలమూరులో మళ్ళీ ఈరోజు జడ్సర్ల నుంచి వస్తుంటే ఆ రోడ్డు వైడన్ అయ్యి బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఆ ఎకో పార్క్ కానీ, భారతదేశంలోనే అతిపెద్ద ఎకో కార్పును పాలమూరులో పెట్టినందుకు 2087 ఎకరాలు పెట్టినందుకు మంత్రిగారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి లేరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, చాలా బ్రహ్మాండంగా ఆ ఎకో పార్కును తయారు చేసినారు, మళ్ళీ దానికి కేసీఆర్ గారు పేరు పెట్టినారు, చాలా సంతోషం. మంత్రి గారికి మంచి మంచి వసతిని ప్రజలకు అందించినందుకు మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, హైదరాబాద్ నుంచి కూడా టూరిస్టులు ఇక్కడి దాకా రావాలి, హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంపింగ్ ఉంటాం, రెండు రోజులు మాకు రూములు దొరకలేవని పైరేలు చేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టూరిజం ఇండస్ట్రీ కూడా మీ పిల్లల మరి కానీ, పాలమూరు జిల్లాలో జోగులాంబ దేవాలయం కానీ, సోమశిల నుంచి శ్రీశైలం దాకా ఉన్న అద్భుతమైన నది కృష్ణానది, ఎన్నో రకాల టూరిజం అవకాశాలు, పొటెన్షియల్ కూడా పాలమూరు జిల్లాలో ఉన్నాయి. ఒకప్పటి పాలమూరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ పాలమూరు, కానీ నేడు తెలంగాణలో రివర్స్ మైగ్రేషన్తో పచ్చబడుతున్న పాలమూరు భవిష్యత్తులో ఒక అగ్రశ్రేణి జిల్లాగా, మొత్తం తెలంగాణలోనే అగ్రభాగాన ఉన్న జిల్లాగా ఎదగాలి. అందులో వైద్య రంగం ముందుండాలి, అన్ని రంగాల్లో కూడా పాలమూరు, వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమలు కానీ, అన్ని రంగాల్లో ముందుండాలనే తపనతో పనిచేస్తున్న మంత్రివర్యులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జెడ్పీ చైర్మన్ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మళ్ళొక్కసారి ఈ కళాశాల ప్రారంభోత్సవానికి, ఎందుకంటే చాలా అరుదుగా జరుగుతుంది, ఫౌండేషన్కు రావడం, ప్రారంభానికి రావడం అనేది అదృష్టం. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మా వైద్య సిబ్బందికి, మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.